ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే హృదయంలో మనం ఏమనుకుంటున్నామో, ఏం ఆలోచిస్తున్నామో అది మన ముఖము ప్రతిబింబింపజేస్తుంది. నోరు తెరిచి మాట్లాడకుండానే మన హృదయంలో ఏం అనుకుంటున్నామో అది మన ముఖం పైన వ్యక్తమవుతుంది. చాలాసార్లు మనం మనుషులతో మాట్లాడుతున్నప్పుడు రెండు విధాలుగా మనం మనుషులతో మాట్లాడుతుంటాం. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, అంటే నోరు తెరిచి మనం మాట్లాడుతుంటాము. రెండవదిగా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటుంటాం, అది నోరు తెరవకుండానే మన భావాల ద్వారా, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులకి మనం తెలియజేస్తూ ఉంటాము. పిల్లరా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా, నేనేం తప్పు చేయలేదు కదా అని మనం అనుకుంటాం. కానీ మనం ఏ భావాలు వ్యక్తం చేస్తున్నామో ఆ భావాలను కూడా దేవుడు గమనిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. పిల్లరా, నీ హృదయంలో ఏముందో, ఆ హృదయంలో ఉన్నదాన్ని నువ్వు ఎలా వ్యక్తం చేస్తున్నావో, నోరు తెరవకుండా కూడా నువ్వు ఎలా వ్యక్తం చేస్తున్నావో, ఆ ప్రతి ఒక్క దాన్ని దేవుడు గమనిస్తున్నాడు పిల్లరా. అందుకే మన నోటి మాటతో పాటు మన భావాలు, భావాలను వ్యక్తం చేయటం కూడా ఒక క్రైస్తవుడిగా చాలా ముఖ్యమైనది. ఇది కుటుంబాలలో కూడా చాలా ముఖ్యం. చాలామంది అంటుంటారు, వీళ్ళు ఒక్క మాట మాట్లాడరండి కానీ హృదయాన్ని గాయం చేస్తారు. ఒక చోట అందరు కలిసి ఉంటున్నప్పుడు ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడరు, కానీ వాళ్ళ భావాల ద్వారా అక్కడున్న వాతావరణాన్ని అంతటిని కూడా వాళ్ళు కల్మషం చేస్తూ ఉంటారు. పిల్లరా, అంటే ఒక మనిషి భావాలను వ్యక్తం చేయటము చాలా చాలా ముఖ్యమైనది అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. ఒకరోజు ఒక సహోదరి నన్ను ప్రార్థించమని అడిగింది. ఆమె ఏంటేంటో చెప్తుంది. అవన్నీ చెప్తుంటున్నప్పుడు ఆమె చెప్తున్న వాటిలో నిజం లేదని నాకు తెలుసు. ఇంకా చెప్తున్నవన్నీ కూడా చాలా సుత్తని నాకు అనిపించి నేను ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేసి, సరే అమ్మా నేను నీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. మరుసటి రోజు ఉదయం నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థించినప్పుడు ఎంత ప్రార్థించినా దేవుని ప్రసన్నతను నేను పొందలేకపోతున్నాను. నేను అడిగాను, ప్రభా నేనేమైనా తప్పు చేశానా అని నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. కొన్నిసార్లు చూడండి, మనం తిన్నా కూడా ఆకలి తీరినట్టు ఉంటుంది. అలాగే ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుని ప్రసన్నత అనుభవించినట్లు నాకు అనిపిస్తున్నప్పుడు నన్ను నేను పరిశీలన చేసుకోవడం మొదలుపెట్టాను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అది జ్ఞాపకం చేశాడు. ఏమిటంటే, నిన్నటి దినాన నేను ఒక స్త్రీని చూసి ఎలాగైతే నవ్వానో ఆ నవ్వు, ఆ ముఖం, అవన్నీ కూడా దేవుడు నాకు చూపించాడు. చూపించిన వెంటనే నేను దేవుణ్ణి క్షమాపణ అడిగాను. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఎవరు ఎలా వచ్చినా కూడా మనం వాళ్ళ నోరు తెరిచి మాట్లాడకుండానే మనం ఎలా వాళ్ళని గాయపరుస్తాము అనే ఒక సంగతి నేను అర్థం చేసుకున్నాను. అది నా సేవ తొలి దినాలు. అప్పుడప్పుడే నేను సేవలోకి వస్తున్నాను. నాకు అప్పుడు అర్థమైంది ఇప్పటి నుండి నేను ఎవరితో కూడా ఇలా నేను మాట్లాడకూడదు అని. పిల్లరా, నా ముందు నిలబడ్డ ఆ స్త్రీకి అర్థం కాలేదు నా హృదయంలో ఏమనుకున్నానో, ఎందుకు నేను నవ్వానో. ఆమె సరే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రేయర్ చేయండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. కానీ ఏ ఉద్దేశంతో నేను నవ్వానో, ఆ నవ్వు వెనకలున్న భావం ఏమిటో నా ముందున్న స్త్రీకి తెలియదు, కానీ నన్ను సృష్టించిన దేవుడికి తెలుసు. పిల్లరా, ఈరోజు ఒక మనిషి తన భావాలు వ్యక్తం చేస్తుంటున్నప్పుడు ఆ భావాల వెనుక ఉద్దేశాలని దేవుడు చూస్తాడు. చాలాసార్లు మనుషులు తప్పులు చేసినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా ద్రోహం చేసి మనల్ని గాయం చేసినప్పుడు, ఇక నీ ముఖం నాకు చూపించకు, నా ముందు నుంచి వెళ్ళిపో అని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ద్రోహం చేశారు, గాయం చేశారు కాబట్టి. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీ ముఖం నాకు కనబడనిమ్ము అంటున్నాడు. పరమగీతాలు 2:14 మనం చూస్తే వాక్యం ఇట్లా తెలియజేస్తోంది, నీ ముఖం నాకు కనబడనిమ్ము అని మనల్ని దేవుడు ఆయన ముందుకు ఆహ్వానిస్తున్నాడు. మనుషులైతే మనం తప్పు చేస్తే నీ ముఖం నాకు చూపించకంటారు. కానీ ప్రిలరా, ఈరోజు దేవుడు నీ ముఖం నాకు కనబడనిమ్ము అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ ముఖం ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు బైబిల్లో మనం ధ్యానించబోతున్నాం. ప్రిలరా, ముఖం మన హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు సాయంత్రం వేళ దేవుడు వాళ్ళని కలుసుకోవటానికి వచ్చినప్పుడు పొదల చాటున వాళ్ళు దాచుకున్నారు. దేవుడు ఆదాముని పిలుస్తున్నాడు, ఓయి ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఆదాం అంటున్నాడు, అయ్యా నేను ఈ పొదల చాటులో నేను దాచుకుని ఉన్నాను. ఎందుకు పొదల చాటులో దాచుకున్నాడు? ఎందుకంటే దేవునికి తన ముఖాన్ని చూపించలేక ఆదాము పొదల చాటులో దాచుకున్నాడు. ఆదాము ముఖము పాపాన్ని ప్రదర్శిస్తుంది. అయితే నా ముఖం దేవుడు చూస్తే పాపాన్ని గుర్తుపడతాడని తన ముఖం చూపించకుండా
పొదల చాటున ఆదాము దాచుకొనున్నాడు. అయితే ఈరోజు ప్రియబిడ్డ, నీ హృదయంలో పాపం ఉంటే ఆదాములాగా మనం కూడా దాచుకుంటాం. మన ముఖము మనం దేవుడికి చూపించలేము ప్రిలరా. రెండవ వ్యక్తి ముఖం మనం చూస్తున్నాం బైబిల్లో. ఆ వ్యక్తి పేరు కయీను. ఏబేలు కయీను ఇద్దరు కూడా దేవునికి అర్పణలు అర్పించారు. కానీ దేవుడు ఏబేలు అర్పణను అంగీకరించాడు, కానీ కయీను అర్పణలను అంగీకరించలేదు. ఎప్పుడైతే కయీను దేవుడు తన అర్పణలను అంగీకరించలేదో వెంటనే కయీనుకు కోపం వచ్చింది. ఆదికాండం 4:4-5 మనం చూస్తున్నాము, కోపముతో ఆయన ముఖము నిండిపోయింది, తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, కయీను నీవెందుకు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు అంటున్నాడు. ప్రిలరా, తమ్ముడు దీవించబడ్డాడు, తమ్ముడి అర్పణలు దేవుడు అంగీకరించాడు, కయీనుకి కోపం వచ్చింది. ఆ కోపాన్ని తన ముఖంలో ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఒక్క మాట కూడా మాట్లాడరండి, వాళ్ళ ముఖంలో కోపం కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, కయీను నువ్వెందుకు ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? ప్రిలరా, కయీను ఏం మాట్లాడలేదు, తన హృదయాన్ని ఏమీ వ్యక్తం చేయలేదు, కానీ ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు దేవుడు చూశాడు. ఈరోజు మనం ఇస్తున్న ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్, మనం వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్క భావాన్ని దేవుడు గమనిస్తున్నాడు. సామెత గ్రంథం 21:29 మనం చూస్తే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, భక్తిహీనుడు తన ముఖాన్ని ముడుచుకుంటాడు, కానీ యథార్థవంతుడు తన ప్రవర్తనని చక్కదిద్దుకుంటాడు అని బైబిల్ తెలియజేస్తుంది. కొంతమందికి మనం కరెక్షన్స్ ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, వెంటనే వాళ్ళ కోపం వస్తుంది, వెంటనే వాళ్ళ బిహేవియర్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు వాళ్ళకి నచ్చలేదని. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా, యథార్థవంతుడు తన ప్రవర్తనని చక్కబెట్టుకుంటాడు, కానీ భక్తిహీనుడు తన ముఖాన్ని ముడుచుకుంటాడంట. ఈరోజు చాలామంది చీటికి మాటికి అలుగుతుంటారండి, చీటికి మాటికి ఎక్స్ప్రెషన్స్ని మార్చేస్తుంటారనమాట. ఇలా ఊసర వెళ్ళి ఇట్లా టర్న్ చేసేస్తున్నట్టు కలర్స్ని వెంటనే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటాయి. అలాంటి వాళ్ళతో స్నేహం చేయాలన్నా, అలాంటి వాళ్ళతో జీవించాలన్నా, ఏదైనా వాళ్ళతో కలిసి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు అర్థం కాదు. పిల్లరా, ఏ భావాలు మనం వ్యక్తం చేస్తున్నామో అది చాలా ముఖ్యమని బైబిల్ మనకు తెలియజేస్తుంది. బైబిల్లో మూడో వ్యక్తిని మనం చూస్తున్నాం, ఆ వ్యక్తి సౌలు. ప్రిలరా, గొలియాతును చంపి దావీదు సౌలు ఇద్దరు రాజ్యానికి తిరిగి వస్తున్నప్పుడు ఇజ్రాయేలు స్త్రీలు నాట్యములతో స్తుతిగీతాలతో వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మొదటి సమయాల గ్రంథం 18:9 మనం చూస్తున్నాం, వాళ్ళు అంటూ ఉన్నారు, సౌలు 1000 మందిని చంపాడు, కానీ దావీదు 10,000 మందిని చంపాడని ఎప్పుడైతే వాళ్ళు పాడుతూ ఉన్నారో వెంటనే సౌలు ముఖం మారిపోయింది. దావీదు మీద అసూయతో దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. అసూయ ద్వారా సౌలు ముఖము మారిపోయింది. పిల్లరా, ఇంకొక వ్యక్తి మనం చూస్తున్నాం బైబిల్లో. ఆ వ్యక్తి ఎవరు అంటే లాబాను. ఈ లాబాను యాకోబు యొక్క మామ. యాకోబును దేవుడు దీవించాడు, పశు సంపదనిచ్చాడు. ఎప్పుడైతే ఈ పశు సంపదని దేవుడు ఇచ్చాడో అది చూసినప్పుడు లాబాను ముఖము నిన్నటి వలె లేదు అని ఆదికాండము 31:1-2 మనం చూస్తున్నాం. అంటే నిన్నటిలాగా లాభాను ముఖము యాకోబు పట్ల లేదంట. కొంతమంది అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వాళ్ళ ముఖం ఉంటుందండి. ఒకరోజు వాళ్ళతో స్నేహం చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒకరోజు ఒకలాగా ఉంటారు, ఒకరోజు ఒకలాగా ఉంటారు. పిల్లరా, యాకోబు గమనిస్తున్నాడు. ఏం గమనిస్తున్నాడు? లాభాన్ని, ముఖాన్ని గమనిస్తున్నాడు. ముఖాన్ని గమనిస్తున్నప్పుడు ఆయన ముఖము మారిపోతా ఉంది. ఆదాము ముఖము పాపాన్ని ప్రదర్శిస్తూ ఉంది, కయీను ముఖము కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంది, సౌలు ముఖము అసూయని ప్రదర్శిస్తూ ఉంది, లాభాను ముఖము నాకంటే వీళ్ళు బాగుపడుతున్నారు కదా అని ఒక ఆలోచనతో అసూయతో లాభాను ముఖము నిండి ఉన్నది. పిల్లరా, వీరి హృదయంలో ఏముందో వాళ్ళ ముఖం అది ప్రతిబింబింపజేస్తుంది. ఇంక ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. మోషే దేవుడి సన్నిధిలో 40 రాత్రులు 40 పగళ్ళున్నాడు. దేవుని సన్నిధి నుంచి దిగివస్తున్న మోషే ముఖం చూస్తున్నప్పుడు మోషే ముఖం వెలుగుతో నింపబడ్డది. ఆ వెలుగును మనుషులు చూడలేనప్పుడు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అపొస్తల కార్యం 6:15 మనం చూస్తే స్టెఫెను ముఖము దేవదూతలాగా మారిపోయిందంట. ఎందుకు మారిపోయిందంటే స్టెఫెను దేవుని సాక్షిగా నిలబడ్డాడు, దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన బోధిస్తూ ఉంటున్నాడు. అప్పుడు స్టెఫెను ముఖము దేవదూతలాగా మారిపోయిందంట. అంటే వారి హృదయంలో దేవుని వాక్యం ఉంది, వారి హృదయము దేవుని సన్నిధితో నింపబడింది, కనుక అదే వారి ముఖంలో ప్రతిబింబించింది. కాబట్టి ఈరోజు నీ హృదయం ఎలా ఉంది?
దేవుడు అంటున్నాడు నీ ముఖం నాకు కనబడనిమ్ము అంటున్నప్పుడు, ఎవరైనా కలుసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు చక్కగా ముఖం కడుక్కొని మనం వెళ్తాం. అందుకే మత్తయి సువార్తలో వాక్యం అంటుంది, మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మీ ముఖం కడుక్కోవాలి అని అంటున్నాడు దేవుడు. ప్రిలరా, ఈరోజు దేవుడిని నువ్వు దర్శించడానికి వెళ్తున్నప్పుడు నీ ముఖం ఎవరి ముఖంలాగుంది? పాపంతో నిండి ఉన్న మనం, అసూయతో నిండి ఉన్న మనం, కోప ద్వేషాలతో నిండి ఉన్న మనము, మన హృదయాలతో ఇవన్నీ నిండి ఉండగా దేవుని ముఖాన్ని మనం చూడలేం. అందుకే వాక్యం సెలవిస్తుంది, అయ్యా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుని ముఖాన్ని చూస్తున్నప్పుడు, మోషే ముఖాముఖిగా దేవుని చూశాడంట ప్రిలారా, మనము ఆయన ముఖం చూస్తుంటున్నప్పుడు మన రహస్య పాపాలు కనబడుతున్నాయి అని కీర్తన 90లో మనం చూస్తున్నాం. మనం దేవుడి ముందు నిలబడడానికి యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నాడు. మత్తయి సువార్త 17:2 మనం చూస్తే, గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యుడి వలె ఆయన ముఖం ప్రకాశించిందంట. ఎందుకంటే ఏదేను తోటలో ఆదాం పాపం చేసి పొదల్లో దాచుకున్నాడు, కానీ ఆ దాచుకున్న ముఖము దేవుడి ముందు కనబడడానికి యేసు ప్రభు నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖం సూర్యుడి వలె ప్రకాశించిందంట. మార్కు సువార్త 14:65 చూస్తున్నాం, యేసు ప్రభు ముఖానికి ముసుగు వేయబడ్డదంట. మనం చాలాసార్లు టీవీలో చూసినప్పుడు ఎవరైనా క్రిమినల్స్ని పట్టుకుంటే వాళ్ళ ముఖానికి ముసుగు వేస్తారు. పిల్లరా, ఈరోజు యేసు ప్రభు ముఖానికి ఎందుకు ముసుగు వేయబడ్డదంటే, నా పాపం నీ పాపం వల్ల యేసుప్రభు ముఖానికి ముసుగు వేయబడ్డది. ఆ ముసుగు ఆయన వేసుకున్నాడు గనుక ఈరోజు ముఖాముఖిగా మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన నామంలో మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. లూకా సువార్త 22:63 మనం చూస్తే, యేసుప్రభు ముఖం మీద పిడిగుద్దులు కొట్టారంట. ఎందుకు కొట్టారంటే పిల్లరా, నీవు నేను చేసిన పాపం వల్ల ఆయన ముఖం గాయపరచబడ్డదంట, ఆయన ముఖం వికారమైందంట. ఎవ్వరు కూడా ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడనట్టుగా ఆయన ముఖం రక్తసిక్తమైనట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా ఏమిటంటే పిల్లరా, మరణం కంటే భయంకరమైన అవమానం ఏమిటి అంటే ఒక వ్యక్తి పైన ఉమివేయడం, అది కూడా ముఖం మీద ఉమివేయడం మరణం కంటే కూడా భయంకరమైన అవమానం. ఈరోజు మన ముఖం తండ్రి దేవుడు ముందు కనబడాలని చెప్పి ఆ ప్రభువు ముఖం మీద ఉమ్మి వేయబడ్డది పిల్లరా. మత్తయి సువార్త 26:66 మనం చూస్తే, యేసు ప్రభు ముఖం మీద ఉమ్మి వేశారంట. ఆ ఉమ్మి ఆయన పైన పడింది కాబట్టి ఈరోజు మనం తల ఎత్తుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, తల ఎత్తుకొని ఈరోజు మనం నిలబడగలుగుతున్నాం. అందుకే వాక్యం చెప్తుంది, ఆయనే నీ తల ఎత్తువాడని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ ముఖం నాకు కనబడనిమ్ము అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు ఆదాములాగా, కయీనులాగా, సౌలులాగా, లాబానులాగా నీ హృదయం ఉంటే దేవుడు ముందు నిలబడలేవు. నీ కోసం నా కోసం ఆయన చేసిన ప్రతి త్యాగాన్ని బట్టి దేవుడు ముందు నిలబడగలుగుతున్నాం. ప్రార్థనకు ముందు నీ ముఖం కడుక్కోవాలని వాక్యం తెలియజేస్తుంది కదా, ఈరోజు మన ముఖం కడుక్కోవాలి. మన మాటలతో పాటు మన భావాల వెనుక ఉన్న ఆలోచనలను గమనిస్తున్న దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈరోజు మన ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా మనం దేవుడికి మనం అర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఎలా మేము మా భావాలను వ్యక్తం చేయాలో మీరు నేర్పించండి అని మనం అడుగుదాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ గరుడ, నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీ ముఖం నాకు కనబడనిమ్ము అని మీరు ఆహ్వానిస్తున్నారు నాయన. నీ ముందు మేము నిలబడడానికి మేము యోగ్యులం కాదు ప్రభా. అయ్యా, మా నిమిత్తము నా తండ్రి మీ ముఖానికి ముసుగు వేయబడ్డది, మా నిమిత్తము నా తండ్రి అయ్యా పిడిగుద్దులు మీ ముఖం పైన పడ్డాయి ప్రభా, మా నిమిత్తం ప్రభా రక్తసిక్తంగా నీ ముఖం మారింది ప్రభా, మా నిమిత్తము నీ ముఖం మీద ఉమ్మి వేయబడ్డది ప్రభా. ఈరోజు అవమానాలన్నీ మా కోసం నువ్వు తీసుకున్నావు గనక ఈరోజు మా ముఖం ఎత్తుకొని మేము నిలబడగలుగుతున్నాం ప్రభా. అయ్యా, ఈరోజు ఎవరెవరైతే భావాల ద్వారా అయ్యా వేరే వాళ్ళని గాయపరుస్తున్నారో ప్రభా, ఎవరినైతే స్నేహాలను దూరం చేసుకుంటున్నారో, కుటుంబంలో సమస్యలు కలగజేస్తున్నారో, మేము ఎలా ప్రవర్తించాలో, ఎలా మా భావాలను వ్యక్తం చేయాలో నేర్పించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు మీరు ఫార్వర్డ్ చేయండి. దీని ద్వారా ఒకరి జీవితంలో ఒక మార్పు వస్తే ఆ ఆశీర్వాదంలో మీరు నేను భాగస్థులుగా మారతాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.